సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేములవాడపట్నం తిప్పాపుర్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అభిషేక పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏడు సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ కొండ దేవయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దీక్ష పరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా వేములవాడలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు, మహిళా సోదరుమణులు అందరూ మార్నింగ్ ఉదయము 5 గంటలకు వచ్చేసి స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. మరి సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత దాదాపుగా ఈ అయ్యప్ప స్వామి దేవాలయం 25 సంవత్సరాలు విగ్రహ ప్రతిష్ట జరిగి అయిపోతున్నది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే మనము పెళ్ళి కాని వారు, మరి సంతానం లేని వారు, ఏదైతే కష్టాలతోనే చాలామంది ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా చాలామంది భక్తులు పూజలు చేసుకుందరు. చాలామంది కూడా కాళహస్తి మరి కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి పూజలు చేసుకుంటారు. కానీ ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్న మా భక్తులందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో విశిష్టతగా సుబ్రహ్మణ్య స్వామి మరి ఈరోజు దాదాపుగా ఒక 10 సంవత్సరాల తర్వాత మంగళవారం రోజు వచ్చిందని పండితులు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా చాలామంది సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకొని అందరు కూడా స్వామివారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఏదైతే వారు కోరుకున్న కోరికలు తీర్చాలని ఆ సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వర స్వామిని, అయ్యప్ప స్వామిని, ఈ టెంపుల్ ఆవరణలో ఉన్న సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, విజయ గణపతి, భద్రాచల సీతారామ అభయాంజలి స్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయంలో